మీకు తెలుసు ఒకనాటి హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ ఆనాటి 9 జిల్లాలు ఇవల కర్ణాటకలో ఉన్నటువంటి 4 జిల్లాలు మహారాష్ట్రలో ఉన్నటువంటి అనేక జిల్లాలు ఇవల ఆనాడు నైజాం సర్కార్ కింద ఎట్లా అలా పదకట్టల కింద మనం ఎట్లా నలిగిపోయిన మనం చూసినాం కానీ ఇవాల్టికి కూడా కర్ణాటకలో ఉన్న ఈ జిల్లాలు ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున వ్యాపారం మామూలు వ్యాపారం తప్ప ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు గాని ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ గాని ఇక్కడ పెద్ద ఎత్తున డెవలప్‌మెంట్ జరిగిన సందర్భాలు ఇప్పుడిప్పుడే మనం చూస్తా ఉన్నాం మహారాష్ట్రలో ఉన్న ప్రాంతం కావచ్చు కర్ణాటకలో ఉన్న ప్రాంతం కావచ్చు ఇవాళ మీకు ఆనికొన తెలంగాణ ప్రాంతం కావచ్చు ఇప్పుడిప్పుడే కొంత డెవలప్‌మెంట్ కు నోచుకుంటా ఉంది నేను ఒకటే మీకు మనవి చేస్తా ఉన్నా రాబోయే కాలంలో మావంతక కూడా తప్పకుండా మీకు అండగా ఉంటాం సపోర్ట్ చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం ఇవాల దేశవ్యాప్తంగా ముదరాజులు కావచ్చు కోలీగిగా పిలువబడేటువంటి వాళ్ళు కావచ్చు వివిధ రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో ముదరాజు కావచ్చు ఒక రాష్ట్రంలో మత్స్యకారులు కావచ్చు ఒక రాష్ట్రంలో ముత్తరియార్ కావచ్చు ఒక రాష్ట్రంలో కోలీ కావచ్చు ఒకే వృత్తి మీద ఉన్నటువంటి ఎన్ని కులాలు పిలువబడేటువంటి అనేక రాష్ట్రాల్లో ఒక దగ్గర ఎస్సీలుగా ఉన్నారు ఒక దగ్గర ఎస్టీలుగా ఉన్నారు ఒక దగ్గర బీసీలుగా ఉన్నారు ఈ ఇష్యూ మీద నేను కూడా మా సభలో మాట్లాడడం జరిగింది ఒకే వృత్తి మీద జీవించే ప్రజానీకం ఈ దేశంలో ఒకే చట్టం అమలు జరుగుతున్న ఈ దేశంలో ఒకే వర్గంగా ఉండాలి ఒకే జాతిగా ఉండాలి ఒకే రకమైనటువంటి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మా దగ్గర కూడా మేము మాట్లాడడం జరిగింది మీకు తెలిసి ఇలా గుజరాత్ రాష్ట్రంలో 23-24 మంది కోలీ సమాజానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారంటే వాళ్ళ ఎమ్మెల్యేలు అక్కడ విక్రయిందో వాళ్ళ యొక్క అక్కడ వాళ్ళ రాజకీయ శక్తి ఏందో మనకు అర్థం ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇవాళ 6-6.5 కోట్ల పాపులేషన్ ఉంటుంది ఈ రాష్ట్రంలో 60 లాక్స్ పీపుల్ ఇవాళ కోలీ సమాజానికి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 45 లాక్స్ 45 లక్షల మంది కోలీ సమాజం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా నేను ఒక్కడిని మాత్రమే ఉన్నా నేను టిఆర్ఎస్ పార్టీలో అక్కడ 20 సంవత్సరాల కాలం పాటు ఒకే నియోజకవర్గం గెలిచి వచ్చిన నేను ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ సెకండ్ టైం నేను హెల్త్ మినిస్టర్గా పనిచేసిన నేను బయటకు వచ్చిన తర్వాత ఒకటే చెప్పిన ఇంతకుముందు చెప్పినట్టుగా ముదరాజులు కోలీ సమాజ్ రేషానికి సెల్ఫ్ రెస్పెక్ట్కి మారిపోయారని చెప్పి చెప్పినాం ఇవాళ అట్లే నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రిజైన్ చేసి మళ్ళీ నేను నిలబడి ఇక్కడ మీ ముఖాల మీద మేము గెలవలేదు మా ముఖానికి కూడా ఇంత విలువ ఉంటుందని చెప్పి ఛాలెంజ్ చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడ్డా 1000 కోట్ల రూపాయల స్కీములు ఇచ్చినప్పటికీ కూడా ఈ స్కీములకి ఇక్కడ చెల్లుబాటు కాదు ఈ డబ్బుకు ఇక్కడ చెల్లుబాటు కాదు ధర్మానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది ప్రజల్ని నమ్ముకున్నలకు మాత్రమే ఇక్కడ విలువ ఉంటుంది వాళ్ళకు మాత్రమే గుర్తింపు ఉంటుందని చెప్పి ఆ హుజరాబాద్ ఒక గొప్ప తీర్పునిచ్చింది నాకు తెలిసి దేశం మొత్తంలో ద కాస్ట్లీస్ట్ ఎలక్షన్ ఇన్ ఇండియా ఈజ్ హుజరాబాద్ గుర్తుపెట్టుకుంది ఇవాళ నేను ప్రజల్ని నమ్ముకొని జీవించేవాడిని ధర్మాన్ని నమ్ముకొని జీవించేవాడిని శ్రమని నమ్ముకొని జీవించేవాడిని నేను మీకు ఒక్కటే సూచన చేస్తా ఉన్నా ధర్మం ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ చెడిపోరు కాబట్టి ఇవాళ మనం ఊరికనే ఎమ్మెల్యేలు కావాలి మంత్రులు కావాలి ఎమ్మెల్సీలు కావాలంటే ఎవరు ఇవ్వరు అడుక్కుంటే వచ్చేది కాదు అధికారం కొట్లాడితే మాత్రమే వస్తుంది దానికి లౌక్యం ఉండాలి నిబద్ధత ఉండాలి కమిట్మెంట్ ఉండాలి అన్నిటికీ మిక్కిలి మనకు పేషెన్స్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నిటి సంతరించుకొని ఐక్యంగా ముందుకు పోదాం రాజకీయంగా ఎదుగుదాం రాజకీయ ఎదుగుదలలోనే ఆర్థిక పరమైన ఎదుగుదల కావచ్చు విద్యాపరమైన ఎదుగుదల వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వెనకబడ్డం అని చెప్పి మనమైతే కుమిలిపోవాల్సక్కర్లేదు కుంగిపోవాల్సక్కర్లేదు తప్పకుండా రాబోయే కాలంలో ఐక్యంగా ఉందాం తెలంగాణ 8 ఏళ్లలో కట్టిన 368,000 కోట్ల రూపాయలతో వెనుకబడ్డ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఇంకో ప్రదేశ్ కావచ్చు అక్కడ
అక్కడ వాడుతున్న మాట వాస్తవం కాదా? తెలంగాణ 368,000 కోట్ల రూపాయలు కట్టింది వాస్తవం కాదా? వెనక్కి వచ్చింది 168,000 కోట్లు అనేది వాస్తవం కాదా? మేం చెప్పేది అబద్ధమా? మేం చెప్పేది అబద్ధమైతే, నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయడం కూడా నేను సిద్ధంగా ఉన్నా. అదే విషయం కనుక మీరు కనుక నేను చెప్పి చేయకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నీ పదవికి రాజీనామా చేయడం పక్కన పెట్టు, అది నీకు చాతగా కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేని అసమర్థుడివి, దద్దమ్మవి నువ్వు కేంద్ర మంత్రి పదవి వదులుకుంటావని నేను అంటున్నాను. కానీ కనీసం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పేది, అబద్ధవాదాలు చెప్పే సంస్కారం నీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మాటలు నీతి లేని మాటలు. ఈరోజు ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి, ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు ఆలోచన చేయండి. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చినాడు. మన తలసరి ఆదాయం, రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 124,000 రూపాయలు. ఈరోజు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 278,000 రూపాయలు. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న లెక్క. మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం కేసీఆర్ నాయకత్వంలో 278,000 రూపాయలు. మరి దేశం యొక్క తలసరి ఆదాయం నరేంద్ర మోడీ నాయకత్వంలో 149,000 రూపాయలు మాత్రమే. అంటే మనలో సగం. ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు? ఇంకొక ఆయన ఉన్నాడు, మనకి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు బీజేపీ. కేంద్రాన్ని అప్పుల పాలు చేసిండని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నేను అడుగుతా ఉన్నా సన్నాసిని, మోడీ వచ్చినాడు కేంద్రంలో, మోడీ మంత్రి అయినాడు, ఆ రోజు దేశం యొక్క అప్పు ఎంత, ఈరోజు ఎంత అప్పు? ఆ రోజు మోడీ వచ్చినాడు, మోడీ కంటే ముందు 14 మంది ప్రధానమంత్రులందరూ కలిపి చేసిన అప్పు 56 లక్షల. ఒక్క నరేంద్ర మోడీ ఈ ఎనిమిదిన్నర ఏళ్లలో చేసిన అప్పు 100 లక్షల కోట్లు. అంటే ఆయన కంటే ముందు, అంటే ఆయన కలిపి 56 లక్షల కోట్లు అప్పు చేస్తే దానితో రెట్టింపు అప్పు చేసినోడు నరేంద్ర మోడీ. ఇవాళ భారతదేశంలో పుడుతున్న ప్రతి బిడ్డ మీద 125,000 రూపాయల అప్పుల భారాన్ని మోపుతున్నది నరేంద్ర మోడీ. మరి తప్పు 78 మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అడుగుతా ఉన్నా. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం భారతదేశానికి దిక్సూచిలా ఉండే పథకాలకు రూపకల్పన చేసింది. మేము అప్పులు తెచ్చినాము అన్నాము అంటే తెచ్చి ఎక్కడ పెట్టినాం? దామెర చెర్లలో, ఇదే నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అల్ట్రా పవర్ ప్రాజెక్ట్ 5,000 మెగావాట్ల ప్రాజెక్టు కడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. అది భవిష్యత్తు మీద పెట్టు కాదు. ఇంటింటికి నల్లాని ఇవ్వడానికి మిషన్ భగీరథ కోసం 40,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి మరి ప్రజల కోసం ఖర్చు పెట్టి నల్లగొండలో ఫ్లోరోసిస్ ను రూపుమాపింది కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. అది అప్ప పెట్టుబడి? మన ఆరోగ్యం మీద ఆలోచన చేయండి. ఇవాళ 2,000 కోట్ల రూపాయలతో ఇక్కడ లిఫ్టులు జరుగుతూ ఉన్నాయి నిర్మాణం ఒక్క నియోజకవర్గంలో. అంటే అది మా రైతన్నల కోసం పెడుతున్న పెట్టుబడి కాదా? దాన్ని కూడా అప్పంటారా? 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టినా లేదా రాష్ట్ర ప్రజల కోసం, సాగునీటి కోసం, తాగునీటి కోసం, కరెంటు కోసం అప్పు తెచ్చి భవిష్యత్ పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా సంపదను పునరుత్పత్తి చేస్తుంటే మీ కళ్ళెందుకు మండుతున్నాయని నేను అడుగుతా ఉన్నా. మా నల్గొండ జిల్లా కాదు, మొత్తం రాష్ట్రంలోని యాదవ సోదరుల కోసం ఎన్సీడీఎస్ ద్వారా 10,000 కోట్ల రూపాయల రుణం తీసుకొని ఇవాళ పశు సంపదని, జీవ సంపదని రెట్టింపు చేస్తుంటే మీ కళ్ళెందుకు మండుతున్నాయి? మరి నన్ను అడిగితే మనం చేసిన అప్పుతో ఏ రకంగా పెట్టుబడిగా దాన్ని మలిచి భవిష్యత్తుకు సోపానాలు ఇస్తున్నామో చెప్పమంటే ఇంకో గంట సేపు చెప్తా. నేను భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా, నరేంద్ర మోడీ చేసిన 100 లక్షల కోట్ల అప్పుతో చేసిన ఒక్క మంచి పని చెప్తావా? చేసిన ఒక్క మంచి పని బాగుపడ్డ ఒక్క వర్గం చూపెడతావా? పేదలను కొట్టడం, పేదలను కొట్టడం, పెద్దలకు పెట్టడం, దోస్తంచంలో కుబేరులను చేయడం, ప్రపంచంలో 2వ పెద్ద సంపన్నుడు, 3వ పెద్ద సంపన్నుడు అని వాళ్ళ దోస్తులు మాత్రం బాగుపడతా ఉన్నారు. ఈ దేశంలో బాగుపడ్డ, బీజేపీ పాలనలో బీజేపీ వల్ల బాగుపడ్డ ఒక్క దళితుడు, ఒక్క గిరిజనుడు, ఒక్క బలహీన వర్గ సోదరుడు ఉన్నాడా? దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా.